బండి ఉన్నప్పుడు ఇవన్నీ సింపుల్ గా ఎవరన్నా తప్పులు చేస్తే టీవీలకు వస్తే లాభం లేదు. చట్ట కోర్టు అయితే వాళ్ళకి అన్యాయం చేశారు, వాళ్ళకి కోర్టులో పోలీస్ స్టేషన్లో చట్టాలు ఏమని చెప్పండి. జరగనప్పుడు అప్పుడు ఇలాంటి అలాంటి చేస్తే బెటర్ గా ఉంటుందని ఎవరు నా స్పందన ఇదే. ఇలా రోడ్ల మీదకి వచ్చి ఇలాంటి నిరసనలు ప్రకటించడం కంటే డైరెక్ట్ గా పోలీస్ నాకు వీళ్ళ వల్ల అన్యాయం జరిగింది, నాకు అన్యాయం చేయండి, లెట్ దెమ్ డూ హ్యాండిల్ ఇట్. ఎందుకంటే మీడియాలో మనం ఎంత మాట్లాడినా మీడియా ఈజ్ ఒక మెసేజ్ పట్టుకెళ్ళరు, కానీ చేయాల్సింది న్యాయం చేయాల్సింది మా గవర్నమెంట్ వింగ్సే చేయాలి. ఆ చట్టసభలోనే జరగాలి అన్యాయం. అందుకని దీన్ని దృష్టిలో పెట్టుకొని ఏది జరిగినా మీడియా వారికి కూడా ఏంటంటే ఇది మీరు ఎంత మాట్లాడినా ఒక నెల రోజులు మాట్లాడు, 2 నెలలు మాట్లాడండి, దీనికి చేయాల్సి వస్తుంది. కానీ ఇలాంటి చేయడం వల్ల ఏమైపోద్ది అంటే అది వాళ్ళకి ఇబ్బంది అవుద్ది. అందుకని నా కోరిక కూడా ఏంటంటే నేను కోరుకునేది ఫస్ట్ ముందస్తుగా దీనిని పోలీస్ స్టేషన్ లో దాఖలు చేయండి, ఎవరి వల్ల అన్యాయం జరిగిందనేది. గతం 1 ఇయర్ బ్యాక్ చలపతిరావు గారు మాట్లాడింది, ఇమీడియట్ గా పోలీస్ స్టేషన్ లోకి వెళ్లి కేసు పెట్టి ఆయనపైన ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు. అదే చెప్పు, చట్టాలు ఏం చేస్తున్నాయండి? మరి చట్టాలు అప్పుడు ఏం చేస్తారు? మరి చట్టాలు చేతుల్లో తీసుకుంటారు ప్రజలు. సో చట్టం పరంగా వెళ్ళడం కంటే ఓకే ఒక ఆల్టర్నేట్ సొల్యూషన్ చెప్పండి. నేను చట్టాన్ని చేతుల్లో తీసుకోమని చెప్పి నేనేమంటా, ప్రత్యేక పరిస్థితులు తప్పదు, దాడి జరుగుతున్నప్పుడు తీసుకోవాల్సి వస్తుంది. నేను చేశాను, అమ్మాయి నాకు సపోర్ట్ కావాలి అని కోరుకుంటున్నాను. సపోర్ట్ అది నేను మాట్లాడుతా, నేను మద్దతు ఇస్తాను. కాకపోతే అది నేను చట్టాన్ని నేను ఒక పోలీసుని కాదు, ఇప్పుడు కరబట్టుకొని వాళ్ళు తరవాల్సిన పరిస్థితులు చాలా సార్లు నాకు జరుగుతూ ఉంటాయి. అంతకుముందు నేను తమ్ముడు షూటింగ్ లో కూడా బీహెచ్ఎల్ నాకు ఇలాంటి గొడవలు జరిగినాయి, చేయాల్సి వస్తుంది. ఇవన్నీ ఏంటంటే మరి కూర్చోబెట్టి ఇది ప్రతి ఒక్కరి మీద బాధ్యత కంటే కూడా మన అందరి మీద కూడా సమిష్టి బాధ్యత ఉంది. మీరు కూడా ఎవరి స్థాయి మీ గుడ్ విల్స్ మీ గుడ్ ఆఫీసర్స్ వాడి ఇది ఖచ్చితంగా ఎందుకు న్యాయం జరగట్లేదు. మీరు కేవలం ఒక టీఆర్పీ రేటింగ్ అనే దీని దృష్టిలో కాకుండా నేను కోరుకున్నది కూడా ఏంటంటే మీడియా వారిని కూడా చేయాలంటే మీరు పోలీస్ స్టేషన్ వాళ్ళు అండగా నిలబడుతున్నప్పుడు మీరు కూడా వెళ్ళి అలాంటి నిలబడితే అలాంటి సంఘాల నిలబడితే దాన్ని మరింత న్యాయం జరుగుతుంది. లేకపోతే ఏమో మీ టాక్ షో లాగా అయిపోయింది, దాన్ని పక్కదారి పట్టే ప్రమాదం కూడా. ఇది నేను మొదటి నుంచి చెప్తున్నాను, ప్రధానమంత్రి గారు స్పందించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే నమ్మకం కోల్పోతారు. మొన్న ఈ మధ్యన కూడా నేను హార్వర్డ్ మన నాకు 2 డేస్ బ్యాక్ నాకు హార్వర్డ్ నుంచి నాకు తెలిసిన వాళ్ళు పంపించారు. ప్రధానమంత్రి గారు నిరసన దీక్ష చేస్తున్నప్పుడు ఒక దేశ ఒక ప్రజా అంటూ ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన ప్రజాస్వామ్య దేశం భారతదేశంలో ఏం జరిగినా ప్రపంచం మీద ప్రభావితం చూపించే అత్యంత శక్తివంతమైన ప్రజాస్వామ్య దేశం అలాంటిది మీ ప్రధానమంత్రి నిరసన వ్రతం చేస్తే నిరసన దీక్షలు చేస్తే అవి ఏమి సంపే మీ చాలా బలహీనమైన వ్యక్తి ఈ అని చెప్పి తప్పుడు సంకేతాలు వెళ్తే చెప్పండి మీ మీ పొలిటికల్ లీడర్స్కి అని చెప్పి నాకు ఒక హార్వర్డ్ నుంచి ఒక మెసేజ్ పంపించాను నాకు అక్కడ ప్రొఫెసర్ సార్. అందుకని మీకు ఖచ్చితంగా దీన్ని ఖండిస్తాను. ఎవరైతే ఫ్యాన్స్ ఉన్నారో దయచేసి ట్రోల్ చేయొద్దు. ఒక అమ్మాయి ఇప్పుడిప్పుడే నోరిప్పుతుంది, దయచేసి అర్థం చేసుకోండి. నేను ఒక మదర్ని ఏం అనాలని అనుకోవట్లేదు. పవన్ కళ్యాణ్, నువ్వు ముగ్గురిని పెళ్లి చేసుకుని నీకు అసలు అమ్మాయి జాతి మీద నీకు విలువ ఉందా అంట? విలువ ఉందా నీకు? నువ్వు ప్రజానాయకుడు అయి ఉండి నువ్వేం మాట్లాడుతున్నావు? పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి, నువ్వు చెప్పాలి నాకు సలహా. పవన్ కళ్యాణ్ అన్నా అన్నాను కదా, చూడండి ఇప్పుడు పవన్ కళ్యాణ్ అన్నా అన్నందుకు నా చెప్పు తీసి కొట్టుకుంటున్నా ఈరోజు. నిన్నెవడు అసలు పవన్ కళ్యాణ్ని ఏ అమ్మాయి కూడా అన్నా అనద్దు. ఒక అమ్మాయి నేనే అవమానించుకుంటున్నాను, నన్ను క్షమించండి. పవన్ కళ్యాణ్ మాదర్ చోత్, పవన్ కళ్యాణ్.